హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్లో ఈరోజు డైలీ వ్లాగ్ డైలీ బ్లాగ్లో ఈరోజు మార్నింగ్ వెళ్ళేసి ఈ విధంగా దీపం అయితే అయిపోయిందనమాట ముందు రోజు ఈవినింగ్లో మా రిషితాకి గోపిక రెడీ చేయమంటే ధాన్య స్టిక్స్ అలాగే కొన్ని కలర్స్ కొన్నాము ఇంకా మాగిచా చేసి అయితే మొత్తం నలుగురం తాగాం తర్వాత టమాటో రైస్ అలాగే బాక్స్కి కొన్ని ఫ్రూట్స్ అయితే పెడతాం అనమాట డైలీ టూ ఫ్రూట్స్ అయితే కంపల్సరీ ఇవి ఏవైనా ఫ్రూట్స్ లేకపోతే క్యారెట్ అలాగే ఏవైనా బీట్రూట్ కానీ కీరా కానీ అలా కూడా బాక్స్లో అయితే పెడతామన్నమాట సో ఫైనల్గా ఈ విధంగా అయితే నేను మా వారి డిషితాకైతే గో రాధాలాగా లాగా రెడీ చేసేసా ఈ విధంగా రెడీ చేసిన తర్వాత దానికి ధాన్య స్టిక్స్ పెట్టాను అనమాట మళ్ళీ రిటర్న్లో ఎలా వస్తుందో ఏంటో తెలీదు ప్రస్తుతానికైతే ఈ విధంగా రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేసాము ఇంకా తర్వాత మేము కూడా టమాటో రైస్ చేసాం కదా ఇంకా మేమైతే అనమాట ఇంకా వీళ్ళ డాడీ కూడా ఈరోజు నుంచి ఒక టెన్ డేస్ వరకు హాలిడేస్ అయితే తీసుకున్నారనమాట ఇంక ఇంట్లోనే ఉంటాడు సో ఫైనల్గా తనకైతే తినిపిస్తూ ఉన్నారనమాట ఇంకా ముందు రోజు ఒక బ్యాగ్స్ తీసుకొచ్చారు కదా ఏం సామాన్లు తెచ్చారు ఏంటని నెక్స్ట్ డే చూపిస్తానని చెప్పాను కదా అయితే అవన్నీ కూడా ఓపెన్ చేశాను అంటే ఒకసారి నేను చెప్పిన సామాన్లు అన్నీ తీసుకొచ్చారా లేదా అని చెప్పి చెక్ చేసుకుంటున్నాను అనమాట ఒకవేళ లేకపోతే అవన్నీ మళ్ళీ ఒకసారి చెప్తే మళ్ళీ ఇంకొకసారి ఆర్డర్ పెట్టుకోవచ్చు నార్మల్గా ఆర్డర్ అయినా పెట్టుకోవచ్చు లేదు అంటే మేము ఒకసారి వీడియోలో కూడా ఇన్స్టా అని చూపించాను కదా అక్కడైతే కొన్ని సామాన్లు అయితే తీసుకొస్తాము లేదు అంటే ఆన్లైన్లో ఆర్డర్ పెడతాం అనమాట సో ఫైనల్గా ఈ విధంగా అన్ని సామాన్లు అయితే తీసుకున్నాము ఇంకా ఇందులో అయితే కొన్ని సామాన్లు అయితే లేనే లేవు చాలా వరకు కొన్ని మిస్ అయ్యాయి సో నెక్స్ట్ డే మళ్ళీ తెప్పించుకోవచ్చు అనమాట ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ సామాన్లు అన్నీ తీసుకొని వచ్చి మా వరిస్త అయితే ఇంకా హెల్ప్ చేస్తుంది దీనికి ఇప్పుడైతే ఇవన్నీ కూడా నాకు కావాల్సినవి ఆయిల్ ఇవన్నీ తీసుకొని దానికైతే ఇప్పుడు మళ్ళీ సేమ్ ఆ డబ్బాలో అయితే మళ్ళీ అన్నీ కూడా పెట్టేమని చెప్పాను అనమాట ఇవన్నీ కూడా పెడుతుంది ఇంకా నెక్స్ట్ లంచ్ కోసం అయితే సింపుల్గా దాల్ కిచడి అయితే చేశాను అనమాట ఎందుకంటే ఇంట్లో ఏ వెజిటేబుల్స్ లేవు రేపు సండే మార్కెట్ ఉంటుంది కాబట్టి రేపు వెళ్తాము అందుకోసం అని చెప్పి సింపుల్గా ఈ విధంగా దాల్ కిచిడి అయితే చేసేస్తాను ఇంకా హ్యాపీగా ఇంట్లో అయితే తినేస్తాం అనమాట ఇంక ఇప్పుడైతే మరిషిత వచ్చినప్పటికీ టూ ఫిఫ్టీన్ అలా అయిపోతుంది ఈ లోపల అయితే వాళ్ళ డాడీ రిషిత వర్షిత నేను అయితే తినేస్తున్నాం అనమాట చూసారా ఈ ఇంట్లో ఉన్నారంటే ఇలాంటి వేషాలు అన్నీ వేస్తూ అనమాట ఇంకా మా పిల్లలకైతే చాలా చాలా హ్యాపీ రేపు సండే కాబట్టి సండే మండే హాలిడేస్ ఇంక ఫుల్గా ఎంజాయ్ చేస్తారు వాళ్ళ డాడీతో మా వర్షి చూడు వాళ్ళ వాళ్ళ డాడీకి ఏమంటుందో సో టైంకి ఇలా వంట చేసి పెట్టాలి కానీ హ్యాపీగా హెల్ప్ అయితే తినిపించడం అలా అనమాట ఇంకా మా రిషిత వాళ్ళ స్కూల్లో ఈ విధంగా వాళ్ళు డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది పెట్టారు తర్వాత కొన్ని ఫొటోస్ అయితే పెట్టారనమాట ఈ ఇంకా నెక్స్ట్ ఇప్పుడు రిషితాన్ని తీసుకురావడానికి కిందకైతే వెళ్తున్నాము వెళ్ళిన తర్వాత బస్ అయితే వచ్చిందనమాట ఇక్కడ బటర్ఫ్లైస్ చాలా బాగున్నాయి కదా అని చెప్పి కొంచెం క్యాప్చర్ చేశాను అనమాట బస్ అయితే వచ్చేసింది మా అయితే ఇలా వస్తుందని అయితే నేను అస్సలకే ఎక్స్పెక్ట్ చేయలేదనమాట సో మార్నింగ్ వెళ్ళిన దానికి ఇప్పుడైతే ఈ విధంగా వచ్చింది సో మీకు నచ్చిందా ఈ వ్లాగ్ అనేది నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఎవరైతే వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్